డిస్ప్యూట్ గురించి అవకాశం లేదు, వేరే వైపు కాదు డిస్ప్యూట్ కాదు. నేననే పాయింట్ ఏంటంటే ఆస్తులు మనకి రావలసినటువంటి ఆదాయాలు సమకూర్చుకోగలరా, తెచ్చుకోగలరా? ఖచ్చితంగా అది స్నేహపూర్వకంగానే మేము సాధిస్తాము. ఉద్యోగుల విభజన చెయ్యగలరా? జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైన నేత. ఉద్యోగుల విభజన ఏవైతే మన రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు ఆస్తులు ఏవైనా అవి ఖచ్చితంగా చేయించగలడు మా నాయకుడు, మాకు నా నమ్మకం ఉంది. మీరు చూస్తున్నారు కదా ఆయన కష్టానికి వెరవని మనిషి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అనుకున్నది సాధించే వ్యక్తిత్వం ఉన్న మనిషి. కుయుక్తులతో కాదు ఏదైనా ధైర్యంతో ఎదుర్కొనే నేచర్ ఉన్న సీఎం మాకుండేది, కాబట్టి ఖచ్చితంగా అవన్నీ సాధించి తీరుతారు. ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సయోధ్య, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి. కేసీఆర్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారాన్ని మాట్లాడిన కొన్ని పాయింట్లను మేము కూడా స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా ఈ గోదావరి కృష్ణా జలాల నీటి పంపకం విషయంలో ఇది ఉభయ రాష్ట్రాలు మేలు జరిగే విధంగా అనవసరంగా సముద్రంలో పోకుండా మాకు దక్కకుండా పర్లేదు వాళ్ళకు దక్కకపోతే అనే నెగటివ్ యాటిట్యూడ్ లేకుండా ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. కేసీఆర్ గారు కూడా చొరవ తీసుకున్నారు. అది తెలుగు వాళ్ళంతా కూడా ప్రతి రైతు కూడా కన్నీరు కాచకుండా సాగునీరు తీసుకోవాలని, తాగునీరు కూడా అందరికీ అందాలి. దానికి గోదావరిలో నీళ్లున్నాయి, కృష్ణలో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ నేను మీ ఛానల్ ముందు వాళ్ళకి చెప్పదలుచుకున్నాను, శ్రీశైలం డ్యాము నాగార్జున డ్యామ్ మధ్యన శ్రీశైలంకు దిగువన 60 కిలోమీటర్ దూరంలో అదే శ్రీశైలం డ్యామ్ హైట్లో 270 మీటర్స్ 269 మీటర్స్ కట్టుకుంటే ఇంకొక 400 TMC నీళ్ళు ఎక్కువ స్టోర్ చేసుకుంటాం. గోదావరి నీళ్లను ఆ డ్యాంలకు మళ్లించి ఇటు రాయలసీమ, దక్షిణ తెలంగాణ, అటు ఉత్తర తెలంగాణ అన్ని ప్రాంతాలను కలిసే మనం అభివృద్ధి చేసుకుంటే ఈ అండర్స్టాండింగ్ పనికి వస్తుంది. ఇది ఇంతకన్నా మించిన అద్భుత సమయం ఉండదు, దీంట్లో కేంద్రం పూర్తి సహకరిస్తుంది. రైట్ సత్యనారాయణ గారు, ఇక్కడ ఈ ఇది సాధ్యం అనుకుంటున్నారా? రాష్ట్రాల మధ్యన ఈ వివాదాల పరిష్కారం అనేటువంటిది ఇప్పటికైనా జరుగుతుంది అని ఏమన్నా నమ్మకం ఉందా మీకు? అంటే ఈ రాష్ట్రాల మధ్యన వివాదాలు రాకుండా ఉండాలంటే ప్రకృతి సహకరించాలండి. సరైన వర్షాలు పడినాయి అనుకోండి చాలా గొడవలు తక్కువ ఉంటాయి. వర్షాలు తగ్గినాయి, నీటి గురించి కొట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి. నేననే పాయింట్ ఏంటంటే ఆల్రెడీ యాజ్ పర్ నామ్స్ ప్రకారమే సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల విభజన, ఆస్తులు రావాల్సినవి ఉన్నాయి, ఆదాయ పంపిణీ చేసుకోకుండా కోర్టుల్లో వివాదాల్లో చిక్కుకుపోయినాయి కొన్ని, ఇవన్నీ పరిష్కారం అవుతాయా? గత 5 ఏళ్లలో అది కేవలం విమర్శలకి చివరి 6 నెలలకి అవకాశం ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఎందుకంటే అది డెఫినెట్గా ఇక్కడ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రశేఖర్కి ఒక రకమైన వైరం ఉంది. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతో అసలు మొత్తం ఒక వేరే పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమం నడిపి మొత్తం సాధించుకొని, అంటే ఆయనకి డైరెక్ట్ ప్రధాన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారు కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడే, అందులో తేడా లేదు. కాబట్టి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అవసరం వచ్చినప్పుడు ఆయనకి హామ్ చేస్తాడు కానీ ఆయనకి సాయం చేస్తాడని నేను అనుకోను. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంకి వచ్చేసరికి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రశేఖర్ గారు 4-5 మాటలు అన్నా కూడా, అతను కానీ ఆయన కొడుకు కానీ కూతురు కానీ అందరూ అన్నా కూడా, ఎలక్షన్ అయ్యి ఎప్పుడైతే బలమైన ప్రత్యర్థిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది ఏంటంటే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇవ్వకుండా ఒక స్ట్రాంగ్ మ్యాండేట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే బలవంతుడు ఉన్నాడో పక్కనే వాళ్ళతో సయోధ్యగా ఉండడానికి సహకరించడానికి వీలుంటుంది, ఒక అవకాశం. రెండు అవకాశాలు ఏంటంటే ఇతనితో వైరం లేదు, రెండు ఇతనికి బలమైన మద్దతు ప్రజలు ఇచ్చారు, కాబట్టి ఈ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈయన వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నా చేసేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మంచి సుహృద్భావ వాతావరణం ఉందని నేను అనుకుంటున్నాను, దానికి తోడు ప్రకృతి కానీ సహకరిస్తే బాగుంటుందని ఎందుకు చెప్పానంటే ఈ మిగతా విషయాల్లో ఈ వాటర్ డిస్ప్యూట్స్ రాకుండా, మళ్ళీ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ లీడ్ టు అదర్ డిస్ప్యూట్స్, మనకి ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ అన్నీ ఎక్కడ వస్తాయంటే వాటర్ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి మిగతా అన్ని దగ్గర డిస్ప్యూట్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న భవనాలని నేను స్వయంగా చూశానండి, ఖాళీగా ఉన్న భవనాలు ఒక్కొక్క బిల్డింగ్లో ఒక సగం పోర్షన్ ఖాళీగా పెట్టుకొని అది దెయ్యాల దీవులాగా ఉండేది, సగం పోర్షన్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ రన్ చేస్తుండేది. అవన్నీ ఖాళీగా పెట్టుకుని వాడకుండా ఉండేదానికంట మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టుకునే కంట అది ఇచ్చేయడం అనేది తెలంగాణకి ఇచ్చి ఆ డబ్బు సేవ్ చేసుకోవడం అనేది ఒక రకమైన బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి. అలాగే దానికి తగ్గట్టు ఇందాక ఆవిడ చెప్పారు కదా, దానికి తగ్గట్టు ఇంత ఏరియా మీకు ఇచ్చేస్తున్నాం, మెయింటెనెన్స్ ఖర్చులు మాకు మిగిలినాయి కానీ ఇంత ఏరియాకి మీకు వినియోగంలోకి ఇస్తున్నాం కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు ఎంతో కొంత రెంట్ బాబతలో మాకు ఇవ్వండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. రైట్, కొత్త
ఇది రైట్ రైట్ మరొక కీలకమైన ప్రైమ్ ప్రాపర్టీస్ అండి హైదరాబాద్ లో మనకి అలొకేట్ చేసింది చాలా రైట్ రైట్ ఇక్కడ మరొక కీలక